రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠ జరిగినా దాని వెనుక కాళ్లపాలెం బుజ్జి ఉండాల్సింది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో రాధా రంగమిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా బుజ్జి సుమారు 99 విగ్రహాలు తన సొంత నిధులతో వితరణిచ్చారు. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొయ్యూరు మండలం దొమ్మేరు గ్రామంలో ప్రతిష్ఠ చేస్తున్న స్వర్గీయ వంగవీటి రంగా 100 విగ్రహం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విగ్రహమని, దీని ఎత్తు సుమారు 15 అడుగులుంటుందని బుజ్జి ట్రూత్ న్యూస్కు తెలిపారు. అతి త్వరలో 100 విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగా మిత్ర మండలి మరియు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే అన్ని సేవా కార్యక్రమాలు కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా ఉంటాయని బుజ్జి తెలిపారు. భారీ విగ్రహం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అది ఎక్కడ ఎప్పుడు పెట్టాలని నిర్ణయం కోసం మేమందరం సమావేశం అయ్యి ఈరోజు అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు కొవ్వూరు మండలం దొమ్మేరు హైవే పక్కన శ్రీ సొగ్గివే వంగవీటి మోహన్ రంగా గారి ఆంధ్ర తెలంగాణలో లేని ఎత్తు భారీ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కులాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా అందరూ రావాలని, అలాగే ఈ కుల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ట్రస్ట్ తరపు నుంచి నేను నా సోదరుడు కేశవదేవరాయలు కలిసి ఇవ్వడం జరుగుతుంది. ఇది 14 అడుగుల విగ్రహం. అలాగే దీన్ని 9 సాయంత్రం 5 అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వ్యక్తులతో దీన్ని ఆవిష్కరణ చేయడానికి ఆ గ్రామ ప్రజలు, అలాగే ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్ర తెలంగాణ మరియు కొవ్వూరు నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా కమిటీలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి త్వరలో ఆహ్వాన కమిటీ అని ఏర్పాటు చేసి కమిటీని కూడా అనౌన్స్ చేస్తాం. ముఖ్యంగా కులాలకి సంబంధం కాదని రాధారంగ మిత్ర మండలి, అన్ని కులాల వాళ్ళు ఈ దాంట్లో పాల్గొవాలని కోరుకుంటున్నాం. జోహార్ వంగవీటి రంగన్న, జై భీమ్. ఓకే. అలాగే నూతనంగా స్టేట్ కమిటీలో తీసుకోవడం జరిగింది తమ్ముడు డాగల్ రాముని. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ గల కారణం శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి భారీ విగ్రహం పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. ఆ భారీ విగ్రహాన్ని కొవ్వూరు నియోజకవర్గం, అలాగే దొమ్మేరు గ్రామంలో పెట్టాలని అనుకున్నాం. ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆంధ్రలో తెలంగాణలో లేని మా ఆరాధ్య దైవం శ్రీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని దొమ్మేరు గ్రామంలో 9 ఆదివారం సాయంత్రం 5 రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకి అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల సమక్షంలో మేము శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకి కులాలకి రాజకీయాలకి సంబంధించి కాకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ మాకు సహకరించిన రాధారంగ మిత్ర మండలికి సహకరించిన దొమ్మేరు గ్రామ సర్పంచ్ గారికి, అలాగే దొమ్మేరు రాధారంగ మిత్ర మండలి సభ్యులకు, అలాగే రంగాగారి అభిమానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జోహార్ వంగవీడి మోహన్ రంగన్న, జై భీమ్. ఈ విగ్రహాన్ని కేశవదేవ